గల్వన్ లోయలో గర్వభంగం, ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం. రాసిన ఆయన రాజ్దీప్ సర్దేశాయ్. ఆయన ఇంగ్లీష్లో రాస్తే వీళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. బాగానే ఉంది. ఏంటి గర్వభంగం అంటే, భారత సైన్యానికి గర్వభంగం అయింది, మోడీకి గర్వభంగం అయింది. సైన్యానికి కూడా కాదు, మోడీకి గర్వభంగం. అంటే గాల్వన్లో ఎంత నాదే అని చైనా చెప్తుంటే, దాన్ని కాదని చెప్తున్నటువంటి భారత్ గర్వభంగం అయినట్ట. అట్లాగే ఒకవైపున ఎప్పటి నుండినో అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటది, సిక్కిం నాదేనంటది, లడక్ నాదేనంటది, అన్ని ప్రాంతాలు నాదేనంటున్నటువంటి చైనాకి నీదేది కాదు పొమ్మని చెప్పడం గర్వభంగమా? లేదంటే బడిసెల లాంటి కర్రల్ని తీసుకుని, ఐరన్ మెషిన్ లాంటివి తీసుకుని వాటికి మేకులు గుచ్చి వాటితో అటాక్ చేసినటువంటి చైనా సైనికుల మీద బీహార్ సైనికులు విరుచుకుపడి ఒక్కొక్కళ్ళని పీకలు పట్టుకుని ఇసిరేసినటువంటి సంఘటన, అట్లాగే తాము చనిపోతా కూడా ఇద్దరిద్దరిని లాక్కెళ్ళినటువంటి సంఘటన గర్వభంగమా? లేదంటే చైనాకి ప్రపంచం మొత్తం కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, అహంకారంతో ప్రవర్తిస్తున్నావు అని చెప్పడం గర్వభంగమా? ఇలాంటి సందర్భంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, ఇక్కడ నీకు కోపం ఉంటే మోడీని తిట్టుకో, భారతీయ జనతా పార్టీని తిట్టుకో, వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం లేదా నీకున్నటువంటి వేరే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దేశాన్ని వివాదంలోకి లాగడం, దేశానికి గర్వభంగమైందని రాసేటువంటి నీచమైనటువంటి విధానం ఒకటైతే, ఆ నీచత్వానికి పరాకాష్ఠ హెడ్డింగ్కు. ఈ సందర్భంలో మనం ఏ దేశంలో బతుకుతున్నాం, ఏ అమ్మ కడుపును పుట్టాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలో లేదో మనుషులమైతే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.